ఆడది ఏదో పరిచయం ఉంది కదా అని కొద్దిగా చనువుగా మాట్లాడితే చాలు తను మా ఇంట్లో తల్లో చెల్లో అక్కనో అనుకునే రోజులు పోయాయి ఆడదంటే ఒక ఆట బొమ్మల ఆడదంటే ఒక ఆట బొమ్మల శృంగారానికి మాత్రమే పనికొచ్చే అంగడి సరుకులా చూసే నీచులున్నారు ఈ సమాజంలో కళ్ళల్లో కామం నింపుకొని కాస్త సమయం దొరికితే చాలు అబలలను కాటు వేసే కామందులు మన చుట్టే తిరుగుతున్నారు తమ కామ తీర్చలేదని ఒక మహిళను వేట కొడవలితో అతి కిరాతకంగా చంపిన నరూప రాక్షసుడు ఆటో డ్రైవర్ శ్రీధర్ గురించి ఈ ఎపిసోడ్ లో స్టోరీస్ కర్ణాటక రాష్ట్రంలోని పుత్తూరు దగ్గరలో తన్నూర్ అనే ఒక గ్రామంలో శకుంతల అనే ఒక మహిళ నివసించేది ఇక తను పుత్తూరులో చిన్న క్యాంటీన్ నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తూ చాలా ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తుంది కుటుంబ బాధ్యతను మోస్తూ ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకే తన్నూరు నుంచి పుత్తూరుకు వెళ్లేది రోజంతా కష్టపడి క్యాంటీన్ నడిపిస్తూ మళ్లీ క్యాంటీన్ క్లోజ్ చేశాక రాత్రి తొమ్మిది గంటలకు తన ఇంటికి చేరేది ఇలా ప్రతిరోజు ప్రయాణం చేస్తున్న తరుణంలో ఒక రోజు ఆమెకు ఆటో డ్రైవర్ శ్రీధర్ పరిచయం అయ్యాడు రెండు మూడు సార్లు అతని ఆటోలనే ప్రయాణం చేశాక రోజు నా ఆటోలోనే వస్తా అప్ డౌన్ కలిపి తక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుంటానని ఆటో డ్రైవర్ శ్రీధర్ శకుంతలతో బేరమాడాడు చాలాసేపు ఆలోచించిన తర్వాత ఆమె అతని మాటలకు సరేనంది ఎందుకంటే ఆమె క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు క్యాంటీన్ కు వెళ్లాల్సి ఉంటుంది శకుంతల ఇంటి నుంచి మెయిన్ రోడ్ చాలా దూరంగా ఉంటుంది ఇంటి నుంచి కొన్నిసార్లు పిండి లాంటి వస్తువులు చట్నీ వంటివి తీసుకెళ్లాల్సి వచ్చేది ఆ సామాను తీసుకుని రోడ్డు మీదకి తీసుకురావడం ఆటో కోసం చూడడం చాలా టైం వేస్ట్ అవుతుందని డైలీ మాట్లాడుకుంటే చార్జ్ కూడా తక్కువ అవుతుందని ఆమె అతని మాటలకు ఓకే చెప్పింది ఈ శకుంతలతో డీలోకే అయ్యాక ఆటో డ్రైవర్ శ్రీధర్ రోజు ఉదయం ఐదు గంటలకు శకుంతలను తీసుకెళ్లి వాళ్ళ క్యాంటీన్ దగ్గర వదిలేసేవాడు ఆ తర్వాత శ్రీధర్ రోజంతా ఆటో నడుపుకొని మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు శకుంతలను క్యాంటీన్ నుంచి తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసేవాడు ఇలా ప్రతి రోజు కలిసి వెళ్తున్నారు వస్తున్నారు కాబట్టి కొన్ని రోజులకు వీళ్ళిద్దరి మధ్య పరిచయం పెరిగింది శకుంతల చూడడానికి చాలా అందంగా ఉంటుంది అలాగే బాగా సంపాదిస్తుంది కూడా ఆమె భర్త వేరే చోట ఉద్యోగం చేస్తుంటాడు ఇద్దరు పిల్లలు రోజు స్కూల్ వెళ్తారు ఇలా ఆరు నెలలు గడిచాక శ్రీధర్ ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా మారిపోయాడు ఇప్పటిదాకా అంతా బాగానే ఉంది కానీ శకుంతల మంచితనమే తనను ముంచేసింది ఆటో డ్రైవర్ విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయమే ఆమె పతనానికి కారణమయ్యింది ఏదో కాస్త చనువుగా ఉందని ఆమె మీద విపరీతమైనటువంటి కామవాంచ పెంచుకున్నాడు శ్రీధర్ పెళ్ళై ఇద్దరు పిల్లలున్న శ్రీధర్ ఏ రోజుకైనా ఆమెను అనుభవించాలని ఎదురు చూస్తూనే ఉన్నాడు అందుకే ఆమె విషయంలో అప్పుడప్పుడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేవాడు కానీ శకుంతల చాలా సిన్సియర్గా తనతో చనువుగా ఫ్రెండ్లీగా ఉండేది ఎప్పటికైనా ఆమె నుండి సిగ్నల్ వస్తుందని ఏ రోజైనా తమను అర్థం చేసుకుంటుందని చూస్తూనే ఉన్నాడు శ్రీధర్ ఇక ఏదో ఒక సందర్భంలో ఆమె ఏదైనా పని చెప్తే ఒక ఇంట్లో వ్యక్తి లాగానే సామాన్లు తీసుకురావడం పవర్ బిల్లు కట్టడం లాంటి పనులు కూడా చేసేవాడు శ్రీధర్ ఇలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఎప్పుడు అవకాశం వస్తుందా ఎప్పుడు ఆమెను అనుభవిస్తానా అని శ్రీధర్ గోతికాడి నక్కలా ఎదురు చూసేవాడు కానీ శకుంతల మాత్రం ఎప్పుడు కూడా తన లిమిట్స్ క్రాస్ చేయకుండా చాలా సిన్సియర్గా ఉండేది చాలాసార్లు పరోక్షంగా ఏదో మాయమాటలు చెప్పి ఏదో విధంగా డబుల్ మీనింగ్తో మాట్లాడుతూ ఆమెను ట్రాప్ చేయాలని చూసినా ఆమె మాత్రం అతనికి కొంచెం కూడా ఛాన్స్ ఇవ్వలేదు మాటలు జాగ్రత్తగా మాట్లాడని హెచ్చరించేది ఇక దీంతో తెగేదాగా లాగొద్దని అనవసరంగా బ్లేమ్ చేసుకోవద్దని శ్రీధర్ వెనకడుగు వేసేవాడు అయినా సరే అది కొద్ది రోజులు మాత్రమే కుక్కతోక వంకరన్నట్లు మళ్ళీ మళ్ళీ అదే వక్రబుద్ధి చాటుకునేవాడు శ్రీధర్ అవసరమైనప్పుడు చాలా షాపుల నుంచి అనేక వస్తువులు తీసుకెళ్లి శకుంతలకు ఇచ్చేవాడు అలాగే నేను నీ ఫ్రెండ్ అంటూ చాలా ఇతర కానుకలు కూడా తీసుకొచ్చి ఆమెకు ఇచ్చేవాడు కానీ ఆ కారణంగా అతని దగ్గర నుంచి నేనెందుకు సామాన్లు కానుకలు తీసుకోవాలని అతన్ని అవాయిడ్ చేస్తూ ఆమె వాటిని తీసుకునేది కాదు అయినా స్వీట్స్ తీసుకోమని తినమని శ్రీధరామెను బలవంతం చేసేవాడు శకుంతల ఒంటరిగా ఇద్దరు మనుషులను వర్కర్లుగా పెట్టుకొని క్యాంటీన్ నడుపుతుంటే ఏదో ఒకరోజు తనను సాయం అడుగుతుంది తనకు దగ్గరై తన ఒళ్ళోకే వస్తుందిలే అనుకున్నాడు శ్రీధర్ కానీ ఆమె అతనికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు దీంతో ఒకరోజు రాత్రి సమయంలో ఎప్పటిలాగే ఆమెను ఇంట్లో దిగబెట్టేందుకు వెళ్ళాడు ఆటోలో తెచ్చిన కొంచెం సామాను తీసుకొని ఆ ఇంట్లోకి ప్రవేశించి ఇల్లంతా చూస్తూ ఆ సామాను ఆ ఇంట్లో పెట్టాడు ఆ టైంలో ఆ ఇంట్లో ఆమె భర్త పిల్లలు ఎవ్వరూ లేరు అది గమనించి ఆ ఇంట్లో వాళ్ళందరూ ఫంక్షన్కి వెళ్ళారని తెలుసుకున్న శ్రీధర్ మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళి ఆమె చేతి పట్టుకుని దగ్గరగా వెళ్తూ అతని కోరిక తీర్చమని అడిగాడు నా కోసం నువ్వు ఒప్పుకొని నాతో ఈ ఒక్కరోజు గడిపితే నీకు జీవితాంతం ఆటో ఫ్రీగా నడుపుతానని అంతేకాకుండా నువ్వు అడిగింది ఇస్తానని ఆమెను ట్రాప్ చేయడానికి ప్రయత్నించాడు కానీ శకుంతల మాత్రం అందుకు మీరా ఒప్పుకోలేదు ముందు ఇంట్లోంచి బయటకెళ్ళు అంటూ హెచ్చరించింది ఎంత ధైర్యం ఉంటే నా చేతి పట్టుకుంటావా అని గట్టిగా అరిచింది ఇక అరుపులకు ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వస్తారేమో అనే భయంతో శ్రీధర్ అక్కడి నుంచి కాలికి బుద్ధి చెప్పి పారిపోయాడు ఆ తర్వాత భర్త రావడంతో శకుంతల తన భర్తతో జరిగిన విషయమంతా చెప్పింది కోపంతో రగిలిపోయిన శకుంతల భర్త ఇప్పుడు ఎవ్వరూ లేని టైంలో వచ్చి ఆమె చేయి పట్టుకున్నాడు మరోసారి పరిధి దాటి ఏమైనా చేసే అవకాశం ఉందని మరునాడు పోలీస్ స్టేషన్ వెళ్లి శ్రీధర్ మీద కంప్లైంట్ చేశాడు అయితే ఆటో డ్రైవర్ను పిలిపించి విచారణ చేయగా తప్పైందని పోలీసుల కాళ్ళ మీద పడి ఇంకోసారి ఇలా జరగనివ్వనని ఏడుస్తూ వేడుకున్నాడు శ్రీధర్ అతని భార్య కూడా ఏదో తాగిన మత్తులో తప్పుగా ప్రవర్తించాడు ఇద్దరు చిన్న పిల్లలున్నారు దయచేసి ఏం చేయకండి అంటూ ఆటో డ్రైవర్ భార్య పోలీసులను అలాగే శకుంతల భర్త వల్ల కాళ్ళ మీద పడి ఏడుస్తూ క్షమించమని వేడుకుంది అలాగే శకుంతల భర్త వల్ల కాళ్ళ మీద పడి ఏడుస్తూ క్షమించమని వేడుకుంది ఇక శకుంతల భర్త శ్రీధర్ మీద జాలి చూపి చాలా రోజు శ్రీధర్ మన కోసం పనిచేశాడు పోనీలే అని కేసు విత్డ్రా చేసుకొని ఇంటికి వెళ్లారు పోలీసులు ఆటో డ్రైవర్ శ్రీధర్ను బెదిరించి ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయితే పోలీస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో రుచి చూపిస్తామని హెచ్చరించి ఇంటికి పంపించారు ఎంత జరిగినా కుక్కతోక అన్నట్టు శకుంతల విషయంలో శ్రీధర్లో ఏ మార్పు రాలేదు తన అవసరాల కోసం నన్ను రెచ్చగొట్టి అన్ని పనులు చేయించుకుంది ఇప్పుడు ఇలా దబా ఇస్తుందని మరోలా అనుకున్నాడు శ్రీధర్ నిజానికి శకుంతల ఏ రోజు తనకివ్వాల్సిన డబ్బు ఒక్కరోజు కూడా ఆలస్యం చేసింది లేదు తన అవసరాలకు వాడుకున్నది లేదు ఏ రోజు లిమిట్స్ దాటి తనతో మెదిలింది కూడా లేదు నిజానికి శ్రీధర్కు అవసరమున్న ప్రతిసారి శకుంతలేనే చాలాసార్లు డబ్బిచ్చి సాయం చేసింది అలా చేసిన శకుంతలను ఇంట్లో ఆడపడుచులాగా చూసుకోవాల్సిన శ్రీధరు ఆమె మీద కామవాంఛ పెంచుకొని ఏదో ఒక రోజు సమయం దొరికినప్పుడు ఆమెను అనుభవించాలని చూస్తూనే ఉన్నాడు ఇంత చేసిన శకుంతలను తన ఇంట్లో ఆడపడుచులాగా చూడాల్సిన శ్రీధరు తమ మీద కామవాంఛ పెంచుకొని ఏదో ఒక రోజు ఆమెను అనుభవించాలని గంటూ అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు చివరికి తన ప్రాణం పోయినా సరే శకుంతలను మాత్రం అనుభవించాలని గట్టిగా అనుకున్నాడు తన ఆల్రెడీ శ్రీధర్ దగ్గర ఉంది కాబట్టి చాలాసార్లు కాల్ చేసి జరిగిన దానికి క్షమించండి అని చెప్తూ ఎప్పుడైనా ఆటో కావాలంటే చెప్పండి అంటూ మళ్ళీ మళ్ళీ ఆమెతో మాట్లాడి పరిచయం పెంచుకొని ఆమెకు దగ్గర కావాలని చూశాడు కానీ శకుంతల మాత్రం అతనికి ఇంకో ఛాన్స్ ఇవ్వలేదు ఇక కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి మెసేజ్లు పెట్టేవాడు శ్రీధర్ కానీ చివరికి శకుంతల అతని ను బ్లాక్ చేసి ఇలాంటి మెసేజ్లు కానీ కాల్స్ కానీ రాకుండా చేసింది దీంతో ఆమెకు దూరంగా ఉంటూ ఆమె ఎటు వెళ్తుంది ఏం చేస్తుంది ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందని ఆమెనే చూస్తూ గమనిస్తూ ఉండేవాడు శ్రీధర్ అయితే జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండు మధ్యాహ్నం ఏదో అత్యవసర పనుందని క్యాంటీన్ను పనివారికి అప్పగించి శకుంతల ఇంటికి వచ్చింది అది గమనించిన శ్రీధర్ శకుంతలనే ఫాలో అవుతూ వెళ్ళాడు శకుంతల మెయిన్ రోడ్ దగ్గర దిగి నడుచుకుంటూ వాళ్ళ ఇంటివైపు వెళ్తుంది మెయిన్ రోడ్కు అలాగే వాళ్ళ ఇంటికి మధ్యలో ఒక ఇరవై నిమిషాల వరకు నడిచి వెళ్లాల్సి ఉంటుంది అలా నడిచి వెళ్తున్నప్పుడు ఎవ్వరూ లేని టైం చూసి అక్కడికి వెళ్ళి ఆమె దగ్గర ఆటో ఆపాడు శ్రీధర్ ఎందుకు నన్ను ఇంతలా దూరం పెడుతున్నావు నాతో గడుపుతావా లేదా నీకోసం పిచ్చివాడిలా తిరుగుతున్నాను నాతో గడిపితే నువ్వు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను నువ్వు ఏది చెప్పినా చేస్తాను అంటూ ఆమెకు చెప్పాడు అయినా అతని మాటలు వినకుండా ఆమె నడుస్తూ ముందుకు వెళ్ళింది వెంటనే ఆమె చేతి పట్టుకొని ఆటోలోకి లాగే ప్రయత్నం చేశాడు కానీ అతని చేతులను విడిపించుకొని శ్రీధర్ చెంప మీద లాగి పెట్టి కొట్టింది శకుంతల ఎంత ధైర్యం రా నీకు నా చేతినే పట్టుకుంటావా మొన్న పోలీస్ కేసు పెట్టినా నీకు బుద్ధి రాలేదు ఈసారి నీ మీద రేప్ కేసు పెడతానంటూ గట్టిగా అరుస్తూ శ్రీధర్ని హెచ్చరించింది శకుంతల దీంతో కోపంతో రగిలిపోయిన శ్రీధర్ తన ఆటోలో ఉన్న వేట కొడవలిని తీసి శకుంతల మెడపైన గట్టిగా ఒక వేటు వేసి తన మెడ మీద గాయం చేశాడు శకుంతల అతనితో పోరాడుతూ తప్పించుకునే ప్రయత్నం చేసింది కానీ ఆ దుర్మార్గుడు నుంచి తప్పించుకోవడానికి ఆమెకు శక్తి సరిపోలేదు ఆమెపై పగతో అన్ని గుర్తు చేసుకుంటూ విచక్షణ రహితంగా కొడవలితో దాడి చేశాడు శకుంతల అరుస్తూ ఏడుస్తూ పెద్దగా కేకలు పెట్టడంతో అటుగా బైక్పై వస్తున్న ఇద్దరు యువకులు వీళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావడం చూసి శకుంతలను తోసేసి ఆటోలో పారిపోయాడు శ్రీధర్ హుటాహుటిన రక్తపు మడుగులో ఉన్న శకుంతలను ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ తీవ్రమైన రక్తస్రవం కావడంతో గిలగిలా కొట్టుకొని ఆమె చనిపోయింది కామాంధుడి చేతిలో కాటికి చేరాల్సి వచ్చింది పోలీసులు కేసు నమోదు చేసుకుని శ్రీధర్ కోసం వేట మొదలుపెట్టగా అతని నెంబర్ను ట్రేస్ చేసి తను హైవేలోని చెక్పోస్ట్ దగ్గర శ్రీధర్ ఉన్నట్టు తెలుసుకొని వలపని అతని పట్టుకున్నారు పోలీసులు ఎందుకు అంత కిరాతకంగా శకుంతలను చంపామని అడిగిన పోలీసులకు చాలా రోజుల నుంచి తనను అనుభవించాలని చూస్తున్నానని ఎంత బతిమిలాడినా బెదిరించినా ఏం చేసినా కూడా తనకు పడక సుఖం ఇవ్వలేదనే చంపానని నిస్సిగ్గుగా చెప్పాడు శ్రీధర్ నన్ను రెచ్చగొట్టి వెనకాలా తిప్పుకొని అవసరానికి వాడుకొని పనులు చేపించుకుంది చివరికి తాను అడిగిన దానికి ఒప్పుకోలేదని అందుకే చంపానని బుకాయించాడు ఆ దుర్మార్గుడు ఈ మర్డర్ గురించి మీడియాకు పబ్లిక్కు తెలవడంతో తన కోరిక తీర్చలేదనే కోపంతో ఒక ఆటో డ్రైవరు ఈ మహిళను చంపాడని పోలీసులు మీడియా ముఖంగా చెప్పారు మితిమీరిన కామంతో పరాయి స్త్రీ మీద కన్నేసి తాను దక్కలేదనే కోపంతో ఆమెను హత్య చేసిన ఈ దుర్మార్గుడు చివరికి భార్యా పిల్లలకు దూరమై జైల్లో చిమ్మ చీకట్లో చిప్పకూడు తింటున్నాడు ప్రశాంతంగా బతుకుతున్న వేరే కుటుంబంలోని మహిళను చంపి ఆ ఇద్దరు పసిపిల్లలను కూడా అనాథలను చేశాడు ఈ కిరాతకుడు చూశారుగా పెళ్ళై ఇద్దరు పిల్లలున్నా కూడా కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆటో డ్రైవర్ పరాయి స్త్రీని కోరిక తీర్చమని వేధించాడు అందుకు ఆమె ససేమీరా ఒప్పుకోకపోవడంతో అతి కిరాతకంగా వేట కొడవలతో చంపేశాడు ఏ సమాజంలో బతుకుతున్నాం ఈ ఘటనలో తప్పెవరిది చిన్నతనం నుండే విలువలు నేర్పని తల్లిదండ్రులదా చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పని గురువులదా అన్నీ తెలిసిన ఇలాంటి పనులకు ఒడిగడుతున్న నరరూప రాక్షసులైన శ్రీధర్ లాంటి వాళ్ళదా ఏది ఏమైనా సమాజంలో కామాందుల మధ్య బతుకుతున్న ఈ సమాజాన్ని మేల్కొల్పే దిశగా ఆర్ తెలుగు కొనసాగుతూనే ఉంటుంది ఈ కార్యక్రమంపై మీ ఆలోచనలు మీ సలహాలు మీ సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తూనే ఉండండి మరొక క్రైమ్ స్టోరీస్తో వచ్చే వారం కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు